నెల్లూరు జిల్లా విడవలూరు మండలం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ షాపులు పొగాకు ఉత్పత్తుల మీద ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా ఊట్కూరు పెద్దపాలెం గ్రామం నందు అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న వారి నుండి 149 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు బెల్ట్ షాపులు మరియు గుట్కాల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి. దానిలో భాగంగా ఈరోజు మా విడవలూరు ఎస్ఐ గారికి రాబడి సమాచారం మేరకు ఊటుకూరు పెద్దపాలెంలో అక్రమంగా మద్యం నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముకుంటూ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మా ఎస్ఐ గారు మరియు వారి యొక్క సిబ్బంది సదరు పెద్దపాలెం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా కొండూరు వెంకటేశ్వర్లు అనే అతను గ్రామంలో పాట పాడి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడని చెప్పి సమాచారం. దీని మేరకు రైడ్ చేయడం, అందులో మొత్తం 149 మద్యం బాటిల్లు సీజ్ చేయడం జరిగింది. దీని విలువ సుమారు 25,000 ఉంటుంది. అయితే ఆ వెంకటేశ్వర్లు అనే అతను అబ్స్కాండ్ తప్పించుకున్నాడు. అందులో అతను కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టారు.